డిస్టర్బ్ అయ్యారా? రోజు ఏదో ఆలోచనలు మైండ్ లోకి వచ్చి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదా మీ గోల్ రీచ్ అవ్వకుండా మీ పని మీద మీకు కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పటి వరకు గానీ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేస్తున్న వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. జీవితంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాస్త జాగ్రత్తగా వినండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా లేదా ఇప్పుడే ఇందులో విషయాలు మీకు సహాయపడవచ్చని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే విషయం మీకే అర్థమవుతుంది. ఒకసారి ఎవరి మీద నెగిటివ్ ఫీలింగ్ మనకు గాని వచ్చినట్లయితే అది అబద్ధమైన మన నిజమని ఊహించుకుని ఆ విషయాలను జీర్ణించుకోలేని స్థితికి వెళ్లిపోతాం. చాలా మంది ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళ లక్ష్యాన్ని మరిచి పక్కదోవ పడుతున్నారు లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాదు పాపం అన్యం పుణ్యం మెరుగున కుటుంబ సభ్యులతో వారి ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోతుంది. అన్నింటికి మూలం మీరు ఆలోచిస్తున్న తీరే కారణం. ఎలాంటి సమస్యలనైనా ఎలా అధిగమించాలో చూద్దాం. ఈ రోజుల్లో ప్రశాంతంగా మన పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం కష్టమే, కాకపోతే సాధ్యం కాదు అని చెప్పడానికి వీల్లేదు. కానీ నెగిటివ్ ఫీలింగ్స్ మిమ్మల్ని మీ పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తాయి. మీలో ఏదో తెలియని ఆందోళన ఉదయం లేవగానే గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అన్ని సక్రమంగా ఉంటాయి, అయినా ఏదో భయం, ఏదో అంత చక్కని ఆందోళనకు మీరు గురవుతూ ఉంటారు. దాని అర్థం మీకు తెలియకుండా మీ మైండ్ మీకు ఇస్తున్న ఇండికేషన్, మీరు చేస్తున్న పనిలో లోపాలున్నాయి లేదా మీ పరిచయాల వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలని సూచనలు మీకు తెలియకుండా మీలో ఒక ఆందోళన రూపంలో మిమ్మల్ని భయపడతాయి. అయితే మీరు చేసుకున్న పరిచయాలు ఎటువంటివి, దానివల్ల నిజంగా ఇతరులకు లేదా మీకు హాని కలుగుతుందా, మీరు తప్పు చేస్తున్నారా అనే విషయాన్ని ఒక్కసారి మీకు మీరుగా చాలా గట్టిగా ప్రశ్నించుకోండి. దానికి సమాధానాలు మీకు దొరుకుతుంది. మీరు చేస్తున్న పని తప్పు అనిపిస్తే మీలో మీరే ఒక్కసారి గట్టిగా చెప్పుకుని ఆ పని చేయడం వదిలేయండి. లేదా మీరు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళినట్లు మీ జీవితంలోకి అలాంటి సంఘటనలతో ఇంకో వ్యక్తి వస్తే మీరు తట్టుకోలేరనే సత్యాన్ని గ్రహించండి. మనసు రేసు నేర్చుకుంటున్న గుర్రం వంటిది, దాన్ని అప్పుడే కంట్రోల్లో ఉంచడం సాధ్యం కాదని గీతలో శ్రీకృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు. దాన్ని నెమ్మది నెమ్మదిగా కంట్రోల్ చేయడానికి ఆధ్యాత్మికం వైపు దృష్టి మళ్లించండి. మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ తో గడపండి. ఒకప్పుడు మీకు ఆనందాన్ని ఇచ్చిన పనుల మీద దృష్టి సారించండి లేదా ఇన్స్పిరేషన్ కలిగించే వీడియోలను చూడటం మొదలు పెట్టండి. యండమూరి వీరేంద్రనాథ్ చెప్పినట్లు సమస్య వయసు చాలా చిన్నది, అది అలా లైఫ్ లాంగ్ ఉండిపోదు, కాలంతో పాటు అది కూడా సమస్య పోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మానసిక ఆందోళన నుండి బయటపడడానికి చేస్తున్న ప్రయత్నంలో మీకు మంచి అవకాశం దొరికి మీరు ఏదైనా కొత్త ఆవిష్కరణ లేదా నలుగురు శబాస్ అనిపించే స్థితికి చేరుకుంటారు. అలాంటి సమస్యలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మంచికి చెడుకు, క్షణికావేశాలకు ఓపికకు మధ్య ఉన్న తేడాలు తెలుస్తాయి. మీకు తెలుసా, రోజులో ఎక్కువసేపు దేనికోసం ఆలోచిస్తే అలానే తయారైపోతామని? మన ఆలోచనలకు అంత శక్తి ఉంటుంది. మీరు మంచి విషయాలు అభివృద్ధి కోసం ఆలోచిస్తే మీలో తెలియకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు అనుకుంటున్న విజయాలు దక్కించుకుంటారు. దీని అర్థం సైన్స్ పరంగా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ మీరు చెప్తున్న విషయాన్ని నమ్మి దాన్ని నిజం చేస్తుంది. గుర్తుంచుకోండి, మీరు నెగిటివ్ ఎమోషన్స్ గురికావద్దు. అలాంటి ఆలోచనలు వస్తే వెంటనే తిప్పికొట్టండి. ఆలోచనలు తిప్పికొట్టడానికి జస్ట్ 5 సెకండ్ల కాలం మాత్రమే పడుతుంది. ఇలాంటివి చేయడం వల్ల కేవలం 2-3 రోజుల్లోనే మీరు మామూలు స్థితికి వచ్చేస్తారు. కాస్త స్థితప్రజ్ఞతో ఆలోచించండి, అన్ని విషయాలు సాధ్యపడతాయి. మీరు కోరుకుంటున్న జీవితం మీరు పొందాలనుకున్నప్పుడు నెగిటివ్ థాట్స్ ని మరియు దానికి సంబంధించిన పాజిటివ్ థాట్స్ ని ఒక వైట్ పేపర్ మీద రాసుకుని దాన్ని అధిగమించే ఆన్సర్స్ కూడా రాయండి. ఇలా 2-3 రోజులు రోజు రాత్రి పడుకోవడానికి ముందు చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీరు మామూలు స్థితికి వచ్చేస్తారు. దాంతో పాటు మీ మైండ్ ని మళ్ళీ పాజిటివ్ వేలకు మళ్లించడానికి యోగా, మెడిటేషన్ లేదా ఎక్సర్సైజెస్ లాంటివి చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేచర్ కు దగ్గరగా అంటే పచ్చని ప్రకృతి మధ్యలో కూర్చొని ఆ వాతావరణాన్ని ఆస్వాదించండి. ఈ మీలో ఉత్తేజాన్ని నింపడానికి చాలా బాగా సహాయపడతాయని చాలా స్టడీస్ కూడా నిర్ధారించాయి. సైకియాట్రిస్టులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. మీలో మెల్లమెల్లగా నెగిటివిటీ దూరం అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ పొందాలనుకుంటే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మిత్రమా. మరో మంచి టాపిక్ తో ముందుకు వస్తాను. బాయ్.